పిల్లలు అందరు బాగున్నారా? దేవుని కృపలో అందరూ బాగున్నామక్క. వెరీ గుడ్. షాలోమ్ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్. ఇవాళ షాలోమ్ వచ్చేసాడు మన ఎప్పుడు పండుకునేవాడకి ఈరోజు. అవును వచ్చేసాడు. వెరీ గుడ్ గుడ్ బాయ్. Ruth and Joy, praise the Lord. Praise the Lord, Ruth and Joy. Praise the Lord, Ruth and Joy, Tamudu. Praise the Lord, Ruth, Ruth, Chelly, Joy, Tamudu. Praise the Lord, Vaishali Akka. Praise the Lord, Vaishali Akka. Praise the Lord, Vaishali Akka. చిన్ను చింటూ తమ్ముడు రోజుని అక్క ప్రైజ్ లార్డ్. పిల్లలందరికి ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ఏంజలినా. ప్రైజ్ లార్డ్ ఏంజలినా అక్క. ప్రైజ్ లార్డ్ ఏంజలినా. ప్రైజ్ ది లార్డ్ ఆకాశ్ అన్న. నాకు ఆకాశ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ ఆకాశ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ ఆకాశ్ అన్నయ్య. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ శ్యామల అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్ ది లార్డ్ శ్యామల అక్క. ప్రైజ్ ది లార్డ్ శ్యామల అక్క. అందరికి ప్రైజ్ ది బిన్ని బిన్ని కశ్వల నిమ్మి ఎవరు నీరజ్ ప్రైజ్ ది లార్డ్ ఆకాశ్ అన్న. ఆకాశ్ ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు అందరు? దేవుని కృప వల్ల బాగున్నాం అక్క. అమ్మో వెరీ గుడ్ వెరీ గుడ్. సరోజిని గారు ప్రైజ్ ది లార్డ్. సరోజిని అక్క. ప్రైజ్ ది లార్డ్ తల్లి. సరోజిని అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. ప్రజ్వల చమక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్.
Praise the Lord, Minna. Praise the Lord, Shamla. Praise the Lord, Amma. Praise the Lord, Jyotika. Praise the Lord, Grishma. పాప మిన్నియాకి బెన్నీ అన్నయ్యకి మిన్నియాకి అసలు పేర్లు రావట్లేదు అసలు మిన్ని నిమ్మి బెన్ని ఓయ్ మరి కష్టంగా ఉన్నాయమ్మ మాకు మా ప్రేయర్ ఇచ్చారా ప్రైజ్ ది లార్డ్ అక్క శ్యామక్క సుష్మిత అక్క చూసాను నేను ఇందాక వచ్చారు కదా ఉన్నారక్క ఎక్కడ అదిగోండి పైన ఉన్నారు అదిగోండి చేతిలో ఓకే ఓకే సుష్మిత అక్క ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క అందరికి అక్క ప్రేయర్ చేస్తారా స్టార్టింగ్ ప్రేయర్ పిల్లలు ప్రేయర్ చేసుకుందామా ఓకే ఆల్ ఆఫ్ యు కమ్ అందరు మీ పొజిషన్స్ కి రండి 1, 2, and 3 ఓకే లెట్స్ ప్రే పరలోకమందున్న మా పరలోక ప్రీ తండ్రి మీ ఘనమైన నామముకి నాన్న స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నాన్న మరి ఒక సాయంకాల సమయం తండ్రి పిల్లలు మేమందరము తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు పిల్లలు నేర్చుకుంటకు మీ మేమందరము కలిసి మీ సన్నిధిలో సహవాసం చేయటకు మీరు ఇచ్చిన మరి ఒక గొప్ప తరుణాన్ని బట్టి దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాన్న గుడిన ప్రతి ఒక్కరి నాన్న హోస్ ని కో హోస్ ని టీచర్స్ ని నాన్న చిన్న చిన్న పిల్లల్ని నాన్న నీ ఆత్మతో అభిషేకించండి నాన్న పరిశుద్ధాత్మల బాప్తిస్మం ఇయ్యండి నాన్న ప్రతి ఒక్కరి నోట మీ యొక్క దివ్యమైన వాక్ని ఉంచండి నాన్న విత్తబడుతున్న వాక్యం మా పిల్లల హృదయంలో తండ్రి బలంగా నాటుకొని ప్రభువా నాన్న మీరు నిశ్చయించిన మీ చిత్తంలో వాళ్ళు ఏదైతే ఏర్పరచబడాలో ప్రభువా అలాగనే వాళ్ళ ఆ చిత్తాన్ని వాళ్ళ జీవితంలో నాన్న ఫ్యూచర్ లో నెరవేర్చడానికి నాన్న ఇప్పటి నుంచి మీరు బిల్ చేస్తున్న నాన్న మా యొక్క ప్రార్థనలు మించినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాన్న మరి ఒకసారి నాన్న మీ యొక్క సన్నిధిని మా మధ్యలో ఉంచమని మీ నామం కేవలం మీ నామం మాత్రమే మహిమవచ్చులాగున ఈ ప్రోగ్రామ్ అంతట్లో మీకు కృపను దయచేయమని ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో అభిషేకించమని యేసునామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ థాంక్ యూ థ్యాంక్ యూ మినీ పిల్లలు ప్రైజ్ లార్డ్ గుడ్ ఈవినింగ్ ఓకే మళ్ళీ సండే స్కూల్ కి వచ్చేసాము దేవుని వాక్యాన్ని వినడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాము ప్రతిరోజు ఇలా అందరం కలుసుకుంటున్నాం కదా దేవుని కృప మనలో ఉంది అందుని బట్టి దేవునికి ఎంతో సుతులు చెల్లేసుకుంటాం ఓకే ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసేద్దాం వచ్చేయండి మీ పొజిషన్స్ కి ఎవరైతే వీడియోస్ ఆఫ్ చేసుకున్నారో మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసుకున్నానా అందరం కలిసి దేవుని మహిమపరచడానికి మనం సిద్ధంగా ఉందాం ఓకేనా పిల్లలు ఓకే ఆవు గింజంత విశ్వాసం పాట ఎంత మందికి గుర్తుంది గుర్తుందా చేద్దామా రెడీయా రెండు తప్ప ఇచ్చండి ఎస్
గింజంత విశ్వాసం నీలో ఉన్నదా కొండ వెళ్ళి సీలో పడమంటే ఓకే అంటది నీవే నమ్మవంటే ఎన్నో చేసేయొచ్చు యేసు నీతో ఉంటే అన్ని సాధ్యమే తీసే అవిశ్వాసం నాలా విశ్వాసపు దేవం లెసన్ ఇదే నీవు నేర్చుకో క్షేమంతో మగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా అయ్యో తోమగారు మీరు నమ్మలేదు యేసును మేము నమ్మినంతగా పిల్లలు భలే భలేగా సూపర్ సూపర్ గా చేశారు. అయితే వీడియోతో ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఎలా చేశారో మాకు అనబడలేదు పిల్లలు. అవునా అక్క, ప్రజల అక్క కరెక్టేనా? అంతే అక్క, నువ్వు ఎలా చెప్తే అలా నిజమే. చాలా మంది పిల్లలు చేద్దాం అంటే మీరు అందరూ వీడియోస్ ఓపెన్ చేసుకుంటేనే చేద్దాం అక్క. మేమందరం ముసలివాళ్ళం అక్క. అయ్యో అక్క, అలాగైతే మా ఏజ్ తెలుసా మీకు అసలు? అయ్యో, నీకు ప్రజ్వలకి, నీకు ప్రజ్వలకి 10 ఇయర్స్, నాకు నిమ్మక్కకి జస్ట్ 15-16 ఇయర్స్. మీరు థ్యాంక్ యూ. ఇంకా మన వాళ్ళు వీడియో ఆఫ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి 75 ఇయర్స్, 70 ఇయర్స్, 65 ఇయర్స్ అలా ఉన్నారు. కావాలంటే మీరు అడగండి అక్క. చూడండి చూడండి, కల్పనక్క కూడా చాలా చిన్నది, 3 ఇయర్స్ ఏ కల్పనక్కకి. అయితే ఎంత చక్కగా యాక్షన్ సాంగ్ చేస్తారు. అయితే మీరందరూ వృద్ధులు కాదనమాట. అవునా? అయితే ఇంకోసారి చేసేద్దామంటే అందరు వీడియోస్ ఓపెన్ చేసుకోండి, అందరం కలిసి దేవుని మాట్లాడుతాం. ఓకేనా? వచ్చేయండి పిల్లలు. మీరు మంచి పొజిషన్ లో ఉంటారని మీ కొరకు అందరికి ప్రార్థన. ఓకేనా పిల్లలు, సిగ్నేచర్ సాంగ్ చూద్దాం. ఓకే.
చెప్పినప్పుడు చక్కగా విన్నా.
చూసారా పిల్లల్ని, వాళ్ళకి వాళ్ళు ఎంత చక్కగా కంపోజ్ చేసుకున్నారు. అవునవును, సూపర్. ఒక్కళ్ళు మించి ఒక్కరు చేస్తున్నారు. నిమ్మ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తమక్క ప్రజలక్క మిన్నీ అక్క మినీ అన్నయ్య ప్రైజ్ లార్డ్. అక్క మినీ అన్నయ్య ప్రైజ్ లార్డ్. కల్పనక్క ప్రైజ్ లార్డ్. సరోజిని అక్క ప్రైజ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. అక్క శమక్క రెడీయా? ఓ నేను రెడీ. మా సాంగ్ ప్రకారం ఫోన్ లో ఎంత మంది సెట్ చేసుకున్నారో, ప్రేయర్ లో ఎంత మంది పనిచేసుకుంటున్నారో చూడండి. మన పిల్లలందరూ గుడ్ బాయ్స్ అయిపోయారు, గుడ్ గర్ల్స్ అయిపోయారు. చూద్దాం. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. మెమరీ వర్స్ చెప్తాం అక్క. ద వన్ హూ గాట్స్ హిస్ మౌత్ అండ్ టంగ్ కీప్ హింసెల్ఫ్ అవుట్ ఆఫ్ ట్రబుల్స్. ప్రొవర్బ్స్ 21:23. హోంవర్క్ అక్క. దీప చూపి. చూసారా జమీమా? జమీమా ఉందా? అదే చూస్తున్నాను అక్క. అక్క దీప, అక్క దీని పేరు దీప అక్క. లేదు జమీమా. అక్క అక్క దీని పేరు దీప అక్క. 1 మినిట్. 1 మినిట్. ఓకే అక్క. శమక్క, శమక్క ఆ ఫ్రెండ్స్ కి ఇద్దామా? ఆ క్లాస్ మన ఫ్రెండ్స్ కి ఇద్దాం. ఓకేనా? అయితే ఎవరు రెడీగా ఉన్నారు పిల్లలు? ఒక్క నిమిషం ఏంజలిన్, ఒక్క నిమిషం ఆగినా ఒకసారి. మన ఫ్రెండ్స్ కి ఇద్దాం. ఎవరు ఉన్నారు ఇక్కడ మన ఫ్రెండ్స్? ఓకే. ఈ రోజు శిలోని కనబడలేదు కదా. శిలోని వచ్చిందా? అయ్యో తనిష్క, చాలా రోజుల తర్వాత వచ్చా తనిష్క. గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క, మనందరిలో మరి జ్యోతి అక్క ఉంది కదా. జ్యోతి అక్క ఇద్దాం. జ్యోతి అక్క, మరి ఈ రోజు నువ్వు క్రాఫ్ట్స్ ఇవ్వాలి అందరికి కూడా, సరేనా? ఏంజలీనాకి ఇప్పుడు నువ్వు ఇవ్వబోతున్నావు క్లాప్స్. మరి ఇంతవరకు నిమ్మక్క ఇచ్చింది కదా అందరికి కదా, ఆ ఇప్పుడు ఆ ఛాన్స్ నీకు వచ్చింది కాబట్టి 1 సెకండ్ నువ్వు ప్రేయర్ చేసుకుని, ఏసయ్య నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చావు, నీకు వందనాలు, నేను నాకు అప్పచెప్పిన పనిని చక్కగా చేయడానికి, హుషారుగా చేయడానికి నాకు హెల్ప్ చేయవా అని చెప్పి 1 సెకండ్ ప్రార్థన చేసుకుని అప్పుడు నువ్వు క్లాప్స్ ఇవి. ఓకే, నెక్స్ట్ టైం మాత్రం టీచర్స్ ఎవరు లెసన్ చెప్తే వాళ్ళు అక్కడ ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాము. ఖచ్చితంగా వారు ఉండండి, వాళ్ళు క్లాప్స్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఈరోజు జ్యోతి మరి అందరికీ కూడా ఇప్పుడు నిమ్మకి ఎలా ఇచ్చేది? బాగా చేస్తే ఎక్కువ ఇచ్చేది కదా, కొంచెం మీడియంలో ఉంటే మీడియం రేంజ్ లో ఇచ్చేది రేటింగ్, అలాగే బాగా తక్కువ చేస్తే తక్కువ ఇచ్చేది కదా. అలాగే నువ్వు కూడా గమనిస్తూ దాన్ని బట్టి వాళ్ళు ఎలా చేశారో ఏంటో నువ్వే డిసైడ్ చేసి నువ్వే పాయింట్స్ ఇవ్వాలి, క్లాప్స్ ఇవ్వాలి. అక్క జమీమి అక్క, జమీమా అక్క వచ్చారు, వచ్చినా కూడా తిన క్లాప్స్. ఇప్పుడు ఇచ్చే ఏంజలి నాకు ఇచ్చే నువ్వు ఒకసారి అన్మ్యూట్ చేసుకో. అవట్లేదు. ఓకే అక్క, నేను తన హోంవర్క్ చూడలేదు అక్క ఇంకా. హోంవర్క్ చూసి జమీమా అక్క ఏదో చెప్తారు, అప్రిషియేషన్. నువ్వు క్లాప్స్ ఇచ్చాము. నీది అన్మ్యూట్ అవుతుందరా? ఓ జ్యోతి, నీకు కనిపించిందా? కనిపించలేదు అనుకుంటా కదా. ఓకే ఓకే, అర్థమైంది. చాక్లెట్ ఉంది అక్క. ఆహా ఓకే ఓకే, ఇప్పుడు చూడు. వావ్ ఏంజలినా సూపర్. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 30,000 40,000. ఎన్నిసార్లు 1000 అనకూడదు, 10, 20, 30,000 అని అవసరం. సూపర్, వెరీ గుడ్ ఏంజలినా, గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్ తెచ్చినందుకు కూడా గాడ్ బ్లెస్ యు.
వెరీ గుడ్ చాలా చక్కగా దీపాన్ని తీసుకొచ్చా పక్కన కూడా ఎవరు ఉన్నారు దీపా కనిపించు హాయ్ దీపా ప్రైజ్ ది లార్డ్ దీపా అన్నయ్య నాన్న మీ నేమ్ ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అక్క మేము పోటీ రాలేదక్క బబుల్ గమ్ తినకూడదు చిన్నువా చింటువా మనకి సండే స్కూల్ వేసే దగ్గరకు వచ్చినాం కదా ఓకే ఊసేసరా తర్వాత తిందు గాని వెళ్ళు ఒకసారి వెరీ గుడ్ బాయ్ భలే మాట వింటున్నాడు జమీమా నీ వాయిస్ వినిపించాలి వావ్ జోన్లీ బై చేసారు 3 4 5 6 7 8 9 10 30 40 50000 వెరీ గుడ్ జాయ్ 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 నువ్వే గీసావాది చాలా బాగా గీసావు వెరీ గుడ్ వండర్ఫుల్ లిల్లీ నీది కూడా సూపర్ నువ్వే గీసుకున్నావా హా సూపర్ సూపర్ వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు నాన్న వెరీ గుడ్ మరి ప్రేయర్ నోట్స్ అండి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ అయ్యో ప్రిసిలా పర్సెస్ ఏంటో సాంసి ఏం చేసేవాడు ఇప్పుడు ప్రిసిలా పర్సెస్ చేస్తున్నారా మనకన్నా బిజీ వీళ్ళు సూపర్ బిజీ వచ్చింది వచ్చింది పర్సెస్ రా హలో ఎక్కడికి వెళ్ళిపోతారమ్మా అని చేసి గబగబా చూపించాను Proverbs 21 verse 23 Whoso keepeth his mouth and his tongue ఒకసారి ఒకసారి హలో నీ హోంవర్క్ చూపించావు కదా నోట్స్ పక్కన పెట్టేసి నీ మొహం కనిపించేలాగా మాకు చెప్పు హోంవర్క్ మెమరీ వర్స్ బుక్ కనిపించకూడదు ఇంకొకసారి చూపించేసి పక్కన పెట్టేయాలి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంది అడ్డు పెట్టేసుకుంటున్నారు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాకు కావాలి ఇప్పుడు చెప్తాలి అన్మ్యూట్ అన్మ్యూట్ చేయి మ్యూట్ లో ఉంది చూడు Whoso keepeth his mouth and his tongue keepeth his soul. Proverbs 21 verse 23. Very good Priscilla. God bless you, Nana. Proverbs 21 verse 23. Whoso keepeth his soul. Whoso keepeth his soul, mouth and his tongue, keepeth his soul. Proverbs 21 verse 23. Very good, very good. God bless you, Priscilla. Very good, Priscilla Persis. Baga chesaru. వెరీ గుడ్ తమను పట్టుకోండి తమను పట్టుకోకపోతే వెళ్ళిపోతాడు ఇక్కడ ఒక్కడికి అక్కడ కాపలా కాసుకుంటూ ఉండాలి ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ షాలోమ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ఏంటి రచన బేబీ ఇన్ని రోజులు ఏమైపోయావు కనిపించలేదు నువ్వు అంటే అక్క ఈరోజు స్కూల్ అయిపోయిన తర్వాత 2:30 కే జాయిన్ అవ్వం అక్క
वेरी गुड नाना वेरी गुड श्रेष्ठ वेरी गुड 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1000 సంహిత వీడియో ఆన్ లో ఉండాలి లెసన్ టైం మొత్తం ఓకే అటు ఇటు తిరగకూడదు ప్రే లో కళ్ళు మూసుకుంటేనే ఉంటది ఛాన్స్ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న God bless you, Mami. Super. Wonderful. Come on, yes. Those who keep their mouth and tongue shall keep their soul away from troubles. Proverbs 21st chapter 23rd verse. Thank you, Akka. Akka, నేను మూవీ కి రిలేటెడ్ ది కూడా చిన్న హోంవర్క్ లాగ్ చేస్తున్నాను అక్క. అంటే క్యాటపల్ట్ ఇది డాంబీ అక్క అయితే తను క్యాటపల్ట్ వాడి ఆ క్యాటపల్ట్ ని షిప్ నుంచి తెచ్చుకుంటాడక్క అయితే అప్పుడు స్వాన్ అని కూడా కొనుక్కుంటారక్క స్వాన్ కొనుక్కుంటారు అలిగేటర్స్ ని కొడతా ఉంటాడక్క అయితే ఒక రోజు తను మిస్చీఫ్ చేసి పైన నుంచి షెల్ఫ్ నుంచి తీసేసుకుని అద్దం పగలు కొట్టేస్తాడక్క మళ్ళీ ఒకసారి బాత్ని కూడా బాత్ని చంపేస్తాడక్క అదక్క సూపర్ నిమ్మకి ఇవ్వాల్సింది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 గాడ్ బ్లెస్ యు సన్వి ఏం చెప్పకుండా చాలా చక్కగా చెప్తావు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు బుక్ కూడా ఎంత చక్కగా పట్టుకుందో కన్ను కనిపించింది బుక్ కనిపించింది పిక్చర్స్ కనిపించింది వెరీ గుడ్ అమ్మ మంచి టీచర్ వైఫ్ అవను గాడ్ బ్లెస్ యు తల్లి రియా ఏది రియా రియా అదేంటి కర్టెన్ లెక్క దాక్కుంటే అట్లా రాధా అయ్యో అక్క ఏదో ఒకటి చెప్పు మరి ఏదో ఒకటి చెప్పు కూర్చోబెట్టు ఓకే గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ రోహిణి ప్రైజ్ లాడ్ రోహిణి నాకు కీడు చేయి చూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొంది ఉన్నారు కాగా నా నాలుక దినం ఎలా నీ నీతిని వర్ణించును కీర్తనలు 71:24 నోటిని నాలుకను భద్రం చేసుకుని వారు నుండి తన ప్రాణమును కాపాడుకును సమతలు 21 అలా అయిపోయో జ్యోతి ఈ రోజు క్లాప్స్ డ్యూటీ ఎలాగో నాకు ఇస్తారని తెలిసేమో అక్క ముందే అదే అదే అందుకే ఇది చేయలే సరే గ్రీష్మ చూపించమను గ్రీష్మకి క్లాప్స్ అయితే ముట్టుకెళ్ళేసి ముట్టుకే ముట్టుకే ఇలాగా పైన ఓకే పాప రోజు చేస్తారు ఈ రోజు ఎందుకు చేయలేదు ఓకే అమ్మా నెక్స్ట్ ఖ్యాతి ఏడబ్బా పడుకున్నాడా ఊరు నుంచి వచ్చేసాడా ఆ వచ్చేసాడు అక్క మరి అన్ని కూర్చోమంటే అల్లరి చేస్తున్నాడు అక్క వాడు అయ్యో సరే అమ్మట్లా అంతే మనం కంట్రోల్ చేయాలి వెరీ గుడ్ నాన్న నాలుకను భద్రము చేసుకొను వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను సామెతలు 21:23 గాడ్ బ్లెస్ యు వండర్ఫుల్
God bless you, sir. Jayanthan, sir. How soon is the bath? So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 10. Jayanthan? Huh? Unmute this. మిల్క్ తాగుతున్నాడు అక్క. మిల్క్ తాగుతున్నాడా? నువ్వు తాగట్లేదా? అయిపోయింది అక్క. గుడ్ గర్ల్. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? షారన్. ప్రైజ్ లార్డ్ షారన్. వెరీ గుడ్ నాన్న. రోజుని నాలుగును భగం చేసుకుని మా శ్రమల నుండి నా ప్రాణం కాపాడుకోరు. సామెత్ర 20:20. God bless you, Mami. Wonderful. Four, seven, one, two, three, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50, 60,000. God bless you, Sharon, Tali. God bless you, Nana. Okay, inki evaru homework chupichaledu. Selina. Praise Lord, Selina. Praise Lord, Akka. Prayer book akka. Very good, Nana. Homework akka. Wow. Super. Bless you, Nana. Very good, Nana. God bless you. నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. ప్రొవర్బ్స్ 21:23. వెరీ గుడ్, వెరీ గుడ్. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. బా చేసావ్ సెలీనా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 50, 30,000. థాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. నెక్స్ట్ అనిష్క, ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? బాలేదక్క. ఏమైందా ఇప్పుడు? కొద్ది తగ్గింది, తగ్గిందక్క. అవునా? ఓకే ఓకే. అనిర్వాచ్ అక్క, హీ హస్ కీప్ ఓవర్ వాచింగ్ హిమ్ watching him mouth and his tongue, he keeps soul from troubles. Proverbs chapter 21 verse 23. Thank you akka. Praise Lord. Very good Nana. God bless you. Tanishka. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000. Thank you. Thank you. Thank you. Nana, memory verse of sir dreams, Nana. Memory verse. Memory verse. సెలీనా బై మిస్టేక్ అన్మ్యూట్ చేసుకుంది. ఓకే, నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చెప్పడం చూపించడానికి? రిషిత, నిషిత అన్మ్యూట్ చేసుకున్నాను. సెలీనా డౌట్ క్లియర్ చేయండి తర్వాత. సామెతలు 21:23 నోటిని నాలుకను భద్రం చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. సామెతలు 21:23. బాగా చెప్పాను అన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 40,000. God bless you, Sally.
ఓకే నెక్స్ట్ యా నాల్కి కండిషనర్ ప్రిస్కిల్ల నిన్న బయటికి వెళ్ళానక్క నిన్న కాదు రోజు పరిస్థితి అంతే వస్తువు కెమెరాలో ఏం కనిపిస్తుంది బ్లాంక్ గా కనిపిస్తుంది వీడియో ఆన్ చేస్తావు కానీ అది కెమెరా ఆఫ్ అయిపోయినట్టుందక్క ల్యాప్టాప్ ఓకే ఓకే సరే సరే Kuso keep his mouth and his tongue, keep his soul from the troubles. Proverbs 21:23. Praise the Lord. Very good. Very good, Nana. Very good, Priscilla. God bless you, Nana. Bachepo Priscilla. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20 points. God bless you, Tali. Next. Join Lily. Any hand gestures, sir? కన్ఫ్యూజ్ అవకండి ఓకే God bless you. Next. Snehan. Bless you, Nana. Very good. Very good. Very good. Very good, Nana. Very good, Snehit. God bless you, Nana. Sanhita. Okay. Can be. Very good, Nana. Very good. God bless you. Nandri Varshyaptan, Akka. Whoever guards his mouth and his tongue keeps his soul in trouble, from troubles. Proverbs 21:23. God bless you, Nana. Oh, Bachappa, Snehit. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 40,000. Okay, Snehit, any grace for lady? Huh? Mute chest. అయ్యో ఏంటి అందరూ పడుకుని పోయారా స్ట్రైక్ చేశారా నువ్వు అక్కడవే లేచున్నావు మంచి తమ్ముడివి కదా గాడ్ బ్లెస్ యు మ్యామ్ ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి అయ్యో అయ్యో ప్రజలక్క అక్క నువ్వేంటక్క ప్రజలక్క కాదు నిమ్మక్క నిమ్మక్క రాలేదు మేమెందుకులేని వీళ్ళు కూడా ముందుకు రావట్లేదు అసలు కలగట్టం పిల్లలు నేను ఉన్నాను ఇక్కడ జాయిన్ ఒకటికి తిప్పేస్తున్నారు ఎందుకు జాయిన్ నాతో మాట్లాడవా చెడ్డ మాటలు మాట్లాడకూడదా ఓకే మరి జాయిన్ మా తమ్ముడు ఏం తప్పట్లా తమ్ముడు మాట్లాడుతున్నాడా చెడ్డ మాటలు తమ్ముడు దాక్కున్నాడు ఎందుకో సిగ్గుపడి దాక్కుంటున్నాడు మాట్లాడుతున్నాడు అన్నమాట అయితే మాట్లాడట్లేదా వెరీ గుడ్ ఓకే చెప్పండి వైశాలి నువ్వు కూడా చెప్పానా వైశాలి కూడా చెప్పు
వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు నితన్ జాయ్ నాలుగుతో ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చాడు నోటి మీద దేవుడు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వినక్క ఏదో మాట్లాడుతుందక్క, వినిపించట్లేదు. అవునా? వెరీ గుడ్ నానా. అందరూ అయిపోతే ఒకసారి సెలీనా దగ్గరికి వెళ్ళవా? ఇంకెవరైనా హోంవర్క్ చూపించడానికి ఉన్నారా? వెరీ గుడ్ నానా. వెరీ గుడ్, వెరీ గుడ్. భద్రము చేసుకున్న వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 21:23. వెరీ గుడ్ నాన్న. ఎంత బాగా స్కోర్ హీరో, సూపర్. చెప్పక్క. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అదే అక్క, నువ్వు నిన్న ప్రేయర్ పాయింట్ ఇచ్చావు కదా అక్క, దాని గురించి చేశాను అక్క నేను. పెరు గురించి అక్క. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. ఓకే సెలీనా, తిరిగి వెళ్దాం ఒకసారి. సెలీనా, హాయ్ సెలీనా. రిఫరెన్స్ నానా, కన్ఫ్యూజ్ అయ్యావా? ప్రోవర్బ్స్ 21:23 ఓకేనా? అదే చెప్పాను అక్క. ఆ ఓకే ఓకే. 21:23 నానా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 24 కాదు, 23. ఓకేనా? ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ నానా, గాడ్ బ్లెస్ యు. ఓకే అందరూ అయిపోయినట్టే. ప్రైజ్ లార్డ్ అక్క, థాంక్యూ అక్క. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు నానా. నిమ్మరా, 5 మినిట్స్ టైం ఉంది. 5 మినిట్స్ టైం ఉందా? మమ్మల్ని ఆట ఆడిస్తారా, సాంగ్ చేసుకోమంటారా, ఏం చెప్తే అది చేసుకుంటాం అక్క. పిల్లల నుంచి ఒకరికి క్లాప్స్ కొట్టి అది ఏమంటారు, ఏవో ఆట ఆడించేదాను కదా నిమ్మి. ఒక్క నిమిషం జోషువా. చెట్టు కొమ్మ పువ్వు. ప్రైజ్ ది లార్డ్ నానా. హోంవర్క్ చేయలేదు అక్క. ఓకే ఓకే నాన్న, నెక్స్ట్ టైం చేసుకుంటా. ఓకే. మరి మరి అలా జూమ్ లోకి వచ్చాక ఒక్కొక్క పార్ట్ అలా దగ్గరికి వచ్చే కూడా దూరంగా మాట్లాడాలి. ఓకే పిల్లలు, ఈ రోజు మనం ఒక గేమ్ ఆడుకుందామా? మరి గేమ్ ఆడుకుందామా? ఎంత మంది సిద్ధంగా ఉన్నారైతే? మనకి ఈ గేమ్ లో మనకి లీడర్ గా ఎవరుంటారు?
ఎవరు ఆడిస్తారు పిల్లలు? అమ్మ చింతు చిన్న మీకు ఏమొచ్చు ఆటలు చెప్పండి. సెలీనా ఆడిస్తుంది. సెలీనా ఏం సెలీనా ఎక్కడ ఉంది సెలీనా? నాకు కనిపిస్తా అదిగో. ఓకే సెలీనా నువ్వు ఆడిస్తావా, ఆటలాడిస్తావా? మనం నేర్చుకున్న గేమ్స్ చాలా ఉన్నాయి కదా. ఒక గేమ్ గుర్తున్నాయా నీకు? ఏ ఆట గుర్తుందా నీకు? క్లాప్స్ అక్క. క్లాప్స్ కాదు, ఏ క్లాప్స్? క్లాప్స్ అంటే ఆటలు గేమ్స్. క్లాప్స్ కాదు నాన్న, గేమ్స్ గేమ్స్ ఆడుకుందాం మనం. గేమ్స్ టైం ఇప్పుడు. చెట్టు కొమ్మ పువ్వు ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? గేమ్స్ గేమ్స్ అమ్మ గేమ్స్ ఎవరికి గుర్తున్నాయి పిల్లలు? మనం ఎంత శాంసంగ్ అండ్ దిలీలా ఆడుకున్నాము, చెట్టు కొమ్మ ఆడుకున్నాము, తర్వాత ఎరుస్లేం జెరికో బబులోను ఆడుకున్నాము, అన్ని మర్చిపోయారు మీరు అయితే. ఇంకా అయితే ఇంకెప్పుడైనా ఆటలు ఆడిపించినక్క నేను అసలు నేను ఏంట్రా ఎప్పుడు చెప్పాను అందని పండు ద్రాక్ష పండ్లు ఎప్పుడు చెప్పాను నేను అసలు? అది ద్రాక్ష ఇలా తాగాలి అంతేనా? నిమ్మకాయ అయితే ఒక అందం పండు ద్రాక్ష పండు అని వీరి వీరి గుమ్మడి పండు అంటారేమో అనుకున్నాను. ఒకరికి ఏదో ఒకటి గుర్తుంటది నిమ్మక్క. అక్క వీళ్ళు ఎవరక్కా? మా పిడుగులు, మా చేసిన పిడుగులు. వండర్ఫుల్, చూడండి పిల్లలు. ఓకే మరి ఈరోజు మన గ్యాంగ్ లీడర్స్ ఎవరు పిల్లలు? రూత్ అండ్ జాయ్. వాళ్ళు ఏం చెప్తారో మనం చేద్దాం సరేనా? మీ క్యామ్ సరి తరపకండి, చక్కగా నిలబడండి. మీరు చెప్పినట్లు మేము చేస్తాం. ఏం చేయాలో ఏం చేయాలో చెప్పండి. ముళ్ళ చెట్టు చేయండి పిల్లలు, నిలబడండి అందరు కూడా. చేస్తే మాత్రం వెళ్ళిపోవాలి. ఓకే అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అంటే ఏం చేయాలో తినాలి. తినాలి. ఓకే నెక్స్ట్ ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు దాక్ష చెట్టు. మీరు యాక్షన్ చేయకపోయినా పర్లేదు చెప్పండి. ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు, ముళ్ళ చెట్టు. ఫాస్ట్ గా రూత్ ఫాస్ట్. ఒలివ చెట్టు, ఒలివ చెట్టు, దాక్ష చెట్టు, ముళ్ళ చెట్టు, అంజూరపు చెట్టు, అంజూరపు చెట్టు, ముళ్ళ చెట్టు. రైట్. దాక్ష చెట్టు, దాక్ష చెట్టు, ఒలివ చెట్టు, ఒలివ చెట్టు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. క్లాప్స్ ఇద్దామా? మరి ఈ రోజు నీ కొరకు క్లాప్స్ ఎవరు ఇస్తారు జ్యోతక్క? ఇందాక ఇచ్చాను కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 పాయింట్స్. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చేశారు. సరే పిల్లలు, మీకు అందరికి గుర్తుందా? ఒలీవ చెట్టు ఒకసారి క్లియర్ గా చేయండి, నేను చూస్తాను. ఒలీవ చెట్టు, వెరీ గుడ్. ముళ్ళ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజరపు చెట్టు, ముళ్ళ చెట్టు. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ అందరు. చాలా చాలా బాగా చేస్తారు. వండర్ఫుల్ నాన్న. ఓకే ఓకే నెక్స్ట్. అయితే ఈరోజు క్లాస్ వెళ్ళిపోదామా? మరి వెళ్దామా పిల్లలు? ఈ మొక్క క్లాస్ ఎప్పుడు బోర్ బోర్గా ఉంటారు కదా. కానీ ఈరోజు మరి అయితే నేను చెప్పను, ఎవరు చెప్తారు? నేను చెప్పాలనుకుంటున్నాను శ్యామక్క. ఈరోజు సరోజిని అక్క మీరా? అక్క నిమ్మక్క మీరా? ఓకే అక్క. ఓకే 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 అక్క. ఓకే ఈరోజు నిమ్మక్క చెప్పట్లేదు, ఎవరు చెప్తున్నారు అని అంటే
సరోజిని అక్క చెప్తారు పిల్లలు. ఓకేనా సరోజిని అక్క? ఓకే అక్క. అందరికి ప్రైజ్ లాడ్ పిల్లలు. హాయ్, ఎలా ఉన్నారు పిల్లలు? హాయ్, బాగున్నారు అందరుని? అక్క వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుంది అక్క. ఓకే అయితే. హాయ్ పిల్లలు, బాగున్నారా అందరుని? నేనెవరో గుర్తున్నానా పిల్లలు? గుర్తున్నానా? నా పేరు సరోజిని, సరోజిని అక్క నా పేరు. నేను లాస్ట్ లెసన్ గుర్తుందా నేను చెప్పిన లెసన్ పిల్లలు? మీకు గుర్తుందా? తంపు చూపించండి, ఎవరికి గుర్తుందో. ఓకే దారా, ఆవగింజంతా చెప్పాను కదా. ఓకే అయితే, అందరికీ గుర్తుందన్నమాట. వెరీ గుడ్, మీరు చాలా బాగా గుర్తు పెట్టుకుంటున్నారు పిల్లలు. మాకైతే చిన్నప్పుడు ఇవన్నీ నేర్చుకోవడానికి అవకాశం లేదు పిల్లలు, నేర్చుకోలేదు. నేనైతే, మీరు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు, అందరూ కూడా చక్కగా నేర్చుకుంటున్నారు. వెరీ గుడ్, అందరికీ. అయితే ఈరోజు లెసన్లోకి వెళ్లే ముందు ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పిల్లలు. ఓకేనా? సరే, అందరు ప్రేయర్ పొజిషన్కి వచ్చేయండి పిల్లలు. ప్రేయర్ పొజిషన్ చేతులు జోడించండి. ఓకే, ప్రేయర్ చేసుకుందామే. సర్వోన్నతుడా, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఈ సండే స్కూల్ బట్టి మీకు వందనాలు ప్రభువ నా తండ్రి నాయన. ఈ దినం నా ప్రభువ నాయన, లెసన్ చెప్పడానికి మీరు ఇచ్చిన అవకాశంకై నా ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. చెప్పుచుండగా నాకు నాయన, వినిచుండగా బిడ్డలకి నాయన మీరు తోడుగా నీడగా ఉండండి నా ప్రభు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా నా ప్రభు నా తండ్రి చక్కగా లెసన్ ముందరకు వెళ్ళడానికి మీ సహాయం అందించండి నా ప్రభు. నీ కృప సహాయం నా తండ్రి. ఇక్కడ కూర్చున్న బిడ్డలందరికీ నాకు దయచేస్తారని నమ్ముచ్చు నా తండ్రి. ఈ ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అంటే పిల్లలందరూ పొజిషన్కి వచ్చేయండి, చక్కగా కూర్చోండి. నేను లెసన్ చెప్తాను, వినండి. అయితే బైబిల్ అందరూ తెచ్చుకున్నారా పిల్లలు? మీరు అందరూ ఒకసారి ఓపెన్ చేయండి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. నేను చదువుచున్నాను, వినండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు ఎరుకో పట్టణములకు వచ్చిరి. ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా ఏమైందో ఇప్పుడు లెసన్ లో మనం నేర్చుకుందాం పిల్లలు. ఎరుకో నుండి వస్తున్నప్పుడు ఆయన ఎటువంటి అద్భుతాలు ఏం చేశారు అవన్నీ నేర్చుకుందామే. ఈ రోజు లెసన్ పేరు జీసస్ హీస్ బ్లైండ్ బర్తమై. అర్థమైంది పిల్లలు? జీసస్ హీస్ బ్లైండ్ బర్తమై అన్నమాట. అయితే యేసయ్య బర్తమైని స్వస్థపరచుట. ఒక నిమిషం. ఆయన తన శిష్యులతో ఎరుకో నుండి వస్తున్నారు పిల్లలు. ఇలా ప్రయాణమై వస్తుంటే పిల్లలు, అలా ప్రయాణమై యేసయ్య వస్తున్నారు అనేటప్పటికీ అందరూ ఆయన వెనకాల నడవటానికి, ఆయనతో వెళ్ళటానికి ఎంతో మంది ఇష్టపడతారు కదా పిల్లలు. చూస్తున్నారా, అందరూ ఆయన వెనకాల ఎలా ప్రయాణమై వస్తున్నారు జన సమూహము. అంటే ఎందుకు వస్తున్నారంటే ఆయన యేసు స్వస్థపరుస్తారని కొంతమంది, ఆయన మాటలు విందామని కొంతమంది వస్తారు పిల్లలు. ఎవరికి వాళ్ళ ఆలోచన బట్టి వాళ్ళు వెనకాల యేసయ్యను ప్రయాణం ఆయనతో పాటు నడుస్తారు పిల్లలు. చూస్తున్నారు కదా ఆయన వెనకాల ఎలాగొస్తున్నారు జన సమూహం అంతా. ఆయన వెనకాల వస్తుంటే ఆయన ఎరుకో నుంచి అలా ప్రయాణమై వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉన్నారు పిల్లలు. చూస్తున్నారు కదా, కూర్చొని ఉన్నప్పుడు ఈయన తీమయ కుమారుడగు బర్తమై. అర్థమైంది పిల్లలు? ఎవరు ఈయన పేరు? బర్తమయి. ఈయన తీమయ కుమారుడు అంటే ఈయన తండ్రి పేరు తీమయి. తీమయ కుమారుడు బర్తమయ మాట తిను. అయితే త్రోవ పక్కన కూర్చొని భిక్ష మడుక్కుంటూ అలా కూర్చున్నప్పుడు ఆ దారిలో ఆ జన సమూహం వెళ్తా ఉంటే ఆ ధూళి ఇవన్నీ లెగుస్తున్నప్పుడు ఆ దారికుంటే ఎవరో వెళ్తున్నారని ఈయన గ్రహించాడు పిల్లలు. బర్తమయ్య గ్రహించి యేసు యేసు అని అందరూ చెబుతా ఉంటే వెళ్తున్న వాళ్ళందరూ కూడా యేసయ్య దారి గుండా వెళ్తున్నారంటే వెంటనే ఆ బర్తమయ్య గ్రహించాడు పిల్లలు, యేసయ్య ఒక్కడే నన్ను స్వస్థపరచగలడు, నన్ను రక్షించగలడు అని బర్తమయ్య గ్రహించాడు పిల్లలు. గ్రహించిన వెంటనే ఈయన ఏం చేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేక పెడుతున్నాడు పిల్లలు. దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు పెడుతున్నప్పుడు ఇతనికి దావీదు కుమారుడు అని ఎలా తెలిసింది పిల్లలు?
నన్ను కరుణించమని కేకలు పెడతారు పిల్లలు. దీనికి ఎలా తెలిసింది పిల్లలు, దీని కళ్ళు కనిపించు కదా పిల్లలు. మరి ఎలా తెలిసిందంటే అందరూ చెప్పుకున్నప్పుడు చెవుల ద్వారా వింటున్నారు కదా పిల్లలు. వినికిడి ఆయనకు ఉంది, చేతులు స్పర్శ ఉంది, నడుస్తాడు, కానీ ఒక కంటి చూపే లేదు పిల్లలు. అప్పుడు వాళ్ళందరూ వెళ్లే వాళ్ళు, ఆ దారి గుండా వెళ్లే వాళ్ళందరూ ఈయన యేసు యేసయ్య వెళ్తున్నారు అని చెప్పుకున్నప్పుడు ఆయన ఆ మాటలు వింటున్నారు పిల్లలు. ఈ భర్తమయ్యి వింటున్నాడు పిల్లలు, చూడకపోయినా చక్కగా ఆ మాటలు వింటున్నప్పుడు వెంటనే దావీదు కుమారుడు నన్ను కరుణించాలి కేకలు పెడుతున్నాడు పిల్లలు. కేకలు పెడుతుంటే అక్కడ ఉన్నవాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, ఆ శిష్యులు కొంతమంది ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఏమంటారంటే, ఊరుకో నువ్వు ఎందుకు అలాగా పిలుస్తున్నావు అని గద్దిస్తున్నారు పిల్లలు. ఆయన్ని గద్దిస్తున్నారు అన్నమాట, భర్తమ్మయ్యని గద్దిస్తా ఉంటే వాళ్ళందరూ గద్దిస్తూ ఉంటే అయినా సరే ఏమి ఊరుకోవట్లేదు పిల్లలు. అంతేనా మాత్రం భర్తమ్మయ్య, ఎందుకంటే ఏసై ఒక్కడే స్వస్థపరుస్తాడని గ్రహించేశారు పిల్లలు. గ్రహించారు గనుక వెంటనే ఇంకా వాళ్ళు ఏమి చెప్పినా వినట్లేదు పిల్లలు. ఏ దావీదు కుమారుడా ఏసు అని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నారు పిల్లలు. నన్ను స్వస్థపరచమని ఇంకా బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు ఏమైందంటే వెంటనే ఏసయ్య అక్కడ నిలిచిపోయారు. దావీదు కుమారుడు అనగానే వెంటనే అలా నిలబడిపోయారు పిల్లలు. నిలబడిపోయి వెంటనే నిలబడిపోయి తన పిలువమని వాళ్ళతో చెప్తున్నారు అన్నమాట. వీళ్ళతో చెప్తున్నప్పుడు ఏమైందంటే ఇంకా చూస్తున్నారా ఇక్కడ అలా నిలిచిపోయి ఏసయ్య అక్కడ నిలిచిపోయి అలా ఉండిపోయినప్పుడు అదే విధంగా యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యాలో టురుడా నువ్వు నిలిచిపో, గిబియాలో నువ్వు నిలిచిపో అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోషువ దగ్గరగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగైతే సూర్యచంద్రులు అక్కడ అలా ఉండిపోయి పిల్లలు ఒక దినమా అంతా నిలిచిపోయినట్టు మనం లేఖనాల్లో చూస్తాం పిల్లలు, బైబిల్లో మనం చదువుతాం పిల్లలు. చూస్తున్నారా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు అనమాట, నువ్వు గిబియాలో చంద్రుడా నువ్వు వాగు, అయ్యాలో సూర్యుడా నువ్వు నిలువుము అన్నప్పుడు అవైతే ఎలా నిలిచిపోనియో యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగైతే ఈ సూర్యచంద్రులు ఆగిపోనియో ఈ భర్తమ్మయ్యి పిలుస్తూ ఈ భర్తమ్మయ్యి దావీదు కుమారుడా యేసు అని నన్ను కరుణించమని కేకలు పెడుతున్నప్పుడు వెంటనే యేసయ్య అలా నిలబడిపోయాడు పిల్లలు. నిలబడిపోయి వాళ్ళతో చెప్తున్నాడు అన్నమాట, వెళ్ళి వాణిని పిలువమని చెప్పగానే ఇప్పుడు దాకా వాళ్ళు గద్దించిన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి తొందరపడవద్దు, నువ్వు చూస్తున్నారు పిల్లలు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు తొందరపడకు ఏసయ్య నిన్ను పిలుస్తున్నారని ఆయనతో చెప్తున్నారు అన్నమాట. ఆయనతో చెప్తూ ఉంటే ఇప్పుడు దాకా తన్ని అందరూ కోపడ్డారు, ఎందుకంటే స్వస్థపరుస్తాడని భర్తమ్మయ్య ఒక్కడే నమ్మాడు అన్నమాట. ఎందుకంటే ఏసయ్య ఖచ్చితంగా స్వస్థపరుస్తాడని భర్తమ్మయ్యకి ఖచ్చితంగా నమ్మకం ఉంది, కానీ వీళ్ళెవరికి తెలియదు కదా. తెలియనప్పుడు దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు పెట్టినవాడు. వీళ్ళు అయితే మాత్రం అప్పుడు దాకా గద్దించిన వాళ్ళు వచ్చి లేవు తొందరపడకు ఏసయ్య నిన్ను పిలుస్తున్నారని చెప్పగానే వాళ్ళు వచ్చి ఈయన వెంటనే చెప్పగానే ఎంత ఆతృత అంటే ఆ గుడ్డను పారవేసి ఏసయ్య దగ్గరికి వచ్చేసారు పిల్లలు. ఆతృత మాట ఆతృతతో ఏసయ్య దగ్గరికి వచ్చేసారు మాట. ఏసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఏసయ్య అంటున్నారు మాట, ఆ బట్టలు పారి మనము కూడా కొన్నిసార్లు ఎవరైనా పిలుస్తున్నప్పుడు ఎవరైనా డాడీ కానీ మమ్మీ కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనకు అవసరం ఉన్నప్పుడు పిలుస్తున్నప్పుడు మనం ఎలాగా ఆతృతగా ఎదురు చూస్తాం ఎంత బేగ పిలుస్తారని. ఆ వాళ్ళు పిలడమే తరువు ఆతృత పరిగెట్టుకొని వెళ్ళిపోతాం కదా పిల్లలు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయం. అలాగే అదే విధంగా ఇక్కడ భర్తమై కూడా ఏసే పిలుస్తున్నాడు అనగానే పరిగెట్టుగానే దిగ్గున లేచి అని ఉంటుంది మాట. వెంటనే అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు పిల్లలు, వెంటనే తక్కువ లేచి ఏసీ దగ్గరకు వచ్చేసారు అనమాట. వెంటనే ఆలస్యం చేయకుండా ఏసీ దగ్గరకు వచ్చినప్పుడు ఏసీ అడుగుతున్నమాట, నేను నీకు ఏం చేయగోర్చున్నావని అని ఆ భర్తమ్మయ్యని అడుగుతుంటే భర్తమ్మయ్య చెప్తున్నాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చెయ్యి అని చెప్తున్నాడు అనమాట భర్తమ్మయ్య. నాకు దృష్టి కలు బోధకుడా అని అంచక్గా సంబోధిస్తున్నాడు పిల్లలు. బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమనగానే వెంటనే ఏసీ ఏం చెప్తున్నాడో పిల్లలు తెలుసా, నీ వెంటనే నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచేను అన్నాడు. ఎవరే చూసారా ఇప్పుడు భర్తమ్మయ్య ఏంటంటే కంటి చూపు కోసం ఏసీ దగ్గరకు వచ్చాడు. ఇలా ప్రార్థన చేయగానే స్వస్థపరచుకో కళ్ళు కనిపించేస్తాయని అనుకోలేదు. ఏం చేస్తున్నాయంటే ఏసీ నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందంటే మనము కూడా ఒక్కొక్కరి దగ్గరికి ప్రేయర్ కోసం ఒక అవసరత కోసం స్వస్థత కోసం ప్రార్థనకి వెళ్ళినప్పుడు
వెంటనే స్వస్థత కావాలి అని అనుకుంటారు కదా పిల్లలు. కానీ అది జరిగినప్పుడు అదేంటి మనం వెళ్ళినా స్వస్థత జరగలేదు అనేసి ఒక చిన్న ఆలోచన. కానీ భర్తమయ్య అయితే ఎక్కడ కూడా ఏది కూడా ఆలోచించకుండా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అనగానే చూసారా మన విశ్వాసం, మనలో ఉన్న విశ్వాసము అంటే ఇప్పుడు ఆయన చేతులే అవసరం లేదన్నమాట నన్ను స్వస్థపరుస్తాడని యేసయ్య అని గట్టి నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా మనం స్వస్థపరచబడతాం పిల్లలు. అదే విధంగా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ వెళ్ళుము అని భర్తమయ్యతో యేసయ్య చెప్తున్నారన్నమాట. నీ వెళ్ళిపో అంటే కళ్ళు చూపు ఇంకా రాలేదప్పటికి భర్తమయ్యకి, నీవు వెళ్ళుము అని చెప్తున్నారన్నమాట. వెళ్ళుము అనగానే భర్తమయ్య కూడా ఒక్క క్షణం కూడా ఏమి ఆలోచించట్లేదు పిల్లలు. వెళ్ళుము అనగానే భర్తమయ్య కూడా వెంటనే ఆయన వెంట అలాగా నడుస్తుండగానే దృష్టి పొందండి, దృష్టి అంటే కంటి చూపు పొందాడనమాట భర్తమయ్య. అంటే ఎంత విశ్వాసం ఉంచాడో చూసారా పిల్లలు భర్తమయ్యలో, భర్తమయ్య ఏసయ్య పట్ల. అంటే స్వస్థపరచగానే నాకు చూపు వస్తుంది, ఆయన స్వస్థపరుస్తాడని ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో అలాగే ఆయన వెంట ఇలా నడుస్తా వెళ్ళగానే, ఇలా నడుస్తుండగానే ఆయన చూపు పొందాడంటే పిల్లలు ఎంత అద్భుతం కదా పిల్లలు. త్రోవ అంటే ఇలా వెళ్ళగానే చూపు పొందడం అంటే ఎంత అద్భుతం కదా పిల్లలు. నిజంగా దేవుడు చేసిన ఎంత అద్భుతం కదా పిల్లలు. అంటే దేవుడు స్వస్థపరిచాడు కానీ ఎంత నమ్మాడో చూసారా భర్తమయ్య అయితే నన్ను కరుణిస్తాడు, ఏసయ్యే నన్ను స్వస్థపరుస్తాడు అని ఆయన వెళ్తున్నప్పుడే గ్రహించేశాడు కదా పిల్లలు భర్తమయ్య. ఇంకా ఆలస్యం ఏమి చేయకుండా నిజంగా దావిదు కుమారుడు స్వస్థపరచడం నిజంగా అలాగే ఆయన నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని దేవుడు ఎంతగానో స్పష్టంగా చెప్పాడు కదా పిల్లలు. అటువంటి విశ్వాసము కూడా మనము ప్రతి క్షణము కలిగి, ప్రతి క్షణము మనం నడిచే నడతలో కానీ ప్రతి క్షణం కూడా నమ్మిక, ఆయన మీద నమ్మిక ఉంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు ఎంతగానో సహాయం చేస్తాడు పిల్లలు. మనం కూడా అదే విశ్వాసంలో ప్రతి దినము ఎదుగుతూ ఉండాలి. భర్తమయ్య ఎలాగైతే అక్కడ విశ్వాసం ఉంచాడు ఆయన మీద, ఏసయ్య నాకు ఖచ్చితంగా చేస్తాడని విశ్వాసం ఉంచాడు, అలాగ అదే విధంగా మన కొన్ని పనుల్లో కానీ ఎగ్జామ్స్ లో కానీ ఒక్కొక్క అవసరతలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అవన్నప్పుడు బాధపడతాం కదా పిల్లలు. అలా బాధపడుతూ నిజంగా విశ్వాసంతో నమ్మికతో ఏసయ్య మనల్ని ఖచ్చితంగా చేస్తాడని నిజంగా దృఢ విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని మాత్రం విడిచిపెట్టే దేవుడు ఎప్పుడు కాదు పిల్లలు. విశ్వాసం ప్రతి దినము మనం వృద్ధి పొందించుకోవాలి. ఎలాగంటే మీరు చక్కగా సండే స్కూల్కి వస్తున్నారు, వింటున్నారు, చక్కగా మెమరీ వర్క్స్ చెప్తున్నారు కదా పిల్లలు. అలాగే ప్రతి దినము బైబిల్ చదువుకుంటా, చక్కగా ప్రేయర్ చేసుకుంటా, ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆయన మనం ఏది అడిగినా, నువ్వు ఏది అడిగినా దయచేస్తానని ఖచ్చితంగా చెప్పాడు కదా పిల్లలు. అలాగే మనం అంత విశ్వాసంతో ఆయన్ని అడిగినప్పుడు కంపల్సరిగా ప్రతి విషయంలో కూడా ఆయన మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు పిల్లలు. అటువంటి విశ్వాసం మనలో ప్రతిరోజు వృద్ధి పొందించుకుంటూ ఇక్కడ భర్తమయ్య ఎలాగైతే ఏసయ్య నన్ను స్వస్థపరుస్తాడని ఆ దృఢ విశ్వాసంతో ఉండిపోయాడు, అంత నమ్మిక ఉంచాడో అదే విధంగా మనము కూడా ప్రతిరోజు విశ్వాసంలో ఎదుగుతా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి కూడా హెల్ప్ చేస్తారు పిల్లలు. అటువంటి విశ్వాసాన్ని మనం ప్రతి క్షణము కలిగి ఉందామే పిల్లలు. ఓకేనా, సరేనా, మీ అందరికి లెసన్ అర్థమైందా పిల్లలు? ఓకే, మీ తమ్ము చూపించండి, మీ తమ్ము చూపించండి నాన్న. మీకు అర్థమైతే లెసన్ అర్థమైందా నానా మీ అందరికి? ఓకే, థ్యాంక్ యూ. అయితే మెమరీ వర్స్ చెప్పుకుందామే. మార్కు సువార్త 9:23 మార్కు సువార్త 9:23 నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనే అతనితో చెప్పెను. అర్థమైందా పిల్లలు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమేనని అతనితో చెప్పెను. ఎలాగైతే గుడ్డిమెత్తమై నమ్మాడో అదే విధంగా నమ్మువానికి అంటే నమ్మిక ఉంచాడు కనుక ఖచ్చితంగా దేవుడు చేస్తాడని సమస్తం సాధ్యమయ్యింది అన్నమాట ఆయనకి భర్తమయ్యకి. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మనము కూడా అటువంటి నమ్మికను కలిగి మనము కూడా ముందరికి జీవిద్దామే. ఓకేనా పిల్లలు? సరే, మేము రోజు అర్థమైంది కదా, మరొకసారి చెప్పనా? మార్కు సువార్త 9:23 ఓకేనా? ఓకే పిల్లలు, సరే. ప్రేయర్ చేసుకున్న తర్వాత యాక్టివిటీ చెప్తాను పిల్లలు. సరే, అందరూ చేతులు జోడించండి నాన్న, చేతులు జోడించండి నాన్న, ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. ఓకే, సరే. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. గొప్ప దేవుడు నా తండ్రి, సర్వశక్తి మంతుడా, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభా. ఇంతవరకు నా ప్రభా నాయన నాయన భర్తమయ్య గురించి నాయన లెసన్ చెప్పుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశంకై మీకే వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన నీ మాటలు నా నోటి ఉంచిన దేవా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పిల్లలందరూ విన్నారు ప్రభా చక్కగా, వాళ్ళ హృదయంలో
నాటడానికి సహాయము దయచేయండి, కృపనివ్వండి తండ్రి. కృప సహాయం ఎండైన దేవున మాపై ఉంచుతారని నమ్ముచు చేస్తున్నాము ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. సరే పిల్లలు, హోంవర్క్ ఇస్తున్నాను. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఎలాగైతే, యెహోషువది సూర్యచంద్రులు ఆగిపోమని ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలాగైతే సూర్యచంద్రులు అలాగ ఆగిపోనియో, ఇది చక్కగా మీరు డ్రాయింగ్ చేసుకొని వీలైన మట్టుకు ఎలా గీసినా పర్వాలేదు. చక్కగా యెహోషువ అలా ప్రార్థన చేస్తున్నాడు, చేతుల నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు సూర్యుడు చంద్రుడు చక్కగా మీరు పిక్చర్ గీయండి. ఎలా గీసిన పర్వాలేదు, నేను హోంవర్క్ రేపు చెక్ చేస్తాను. చక్కగా మీరు గీసి ఆల్మోస్ట్ గీయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా చేయలేను అనుకున్న వాళ్ళు ప్రింట్ తీసినా పర్వాలేదు, అది మీ ఇష్టము. ఓకేనా, ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఇలాగా చక్కగా డ్రాయింగ్ చేస్తాం. మీరు డ్రాయింగ్ చేసి ఇలాగా సూర్యచంద్రుడు వేసి యెహోషువ ప్రార్థన చేసినట్టు తీసుకురండి. ఇది మీకు హోంవర్క్ పిల్లలు. మెమరీ వర్స్ ఏమో మార్కు సువార్త 9:23, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యము. లెసన్ అయిపోయిన తర్వాత హోంవర్క్ నేను చక్కగా దాంట్లో పెడతాను పిల్లలు, గ్రూప్ లో పెడతాను. మీరందరూ చూసి చక్కగా చేయండి పిల్లలు, ఓకేనా. రేపు నేను అందరి హోంవర్క్ చెక్ చేస్తాను, మీ అందరికీ పాయింట్స్ ఇస్తాను. చక్కగా ఎవరు ఎంత బాగా డ్రాయింగ్ చేస్తారో చూస్తాను పిల్లలు, ఓకేనా. సరే అయితే అందరికీ ప్రైజ్ లార్డ్. ఓవర్ టు శ్యామలక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు స్క్రీన్ షాట్ మార్క్ చేసేస్తారా? ఓకే, థ్యాంక్ యూ. అమ్మా ఎంతవరకు వచ్చిందమ్మా సండే స్కూల్? హలో అంకుల్. అమ్మా అయిపోయిందా, అంటే ప్రేయర్స్ అయిపోయా? ప్రభువుని ఎప్పుడు ప్రార్థన? లేదు అంకుల్, ఇంకా మనకి టైం ఉంది కదా. ఉందా? ఓకే, ఎంత అయింది ఇప్పుడు టైం? ఇప్పుడు 5:89. ఓకే, అంటే 15 మినిట్స్ తీసుకుందా? ఎన్ని ఏళ్ళకి ఇచ్చారు మా లెసన్? అంటే దరిదాపు ఏంటంటే, సరోజిని గారు చెప్పిన లెసన్ గుడ్డి భర్తమయ్య గారి గురించి చెప్పారన్న. అయితే అమ్మ అంట పూర్తిగా మెమరీ వాస్ చెకింగ్ కి యాక్టివిటీ వచ్చేసరికి యెహోషువ దగ్గరికి వెళ్ళిపోయారు అన్న సూర్యచంద్రులు. ఇప్పుడు వాళ్ళకి ఏ లెసన్ గుర్తుంటారు అన్న, సూర్యచంద్రులు యెహోషువ గుర్తుంటారు కానీ గుడ్డి భర్తమయ్య గుర్తుంటారు అన్న వాళ్ళకి. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళకి యాక్టివిటీ మార్చాలన్న. వాళ్ళ మెమరీ వాస్ ఇచ్చినప్పుడు మీ మెమరీ వాస్ ఏ లెసన్ లో ఇచ్చారో ఆ లెసన్ లో నుంచి వాళ్ళకి నచ్చినట్లుగా డిజైన్ చేస్తాం, యాక్టివ్ చేస్తాం. యాక్టివిటీ నేను పెట్టేటప్పుడు గ్రూప్ లో పెట్టేటప్పుడు మార్చి పెడతాను అక్క. అయితే మళ్ళీ మీరు ఒకసారి అలా చెప్పండి అమ్మ. అయితే పిల్లలు యెహోషువది హోంవర్క్ కాదు పిల్లలు, నేను గ్రూప్ లో పెడతాను. నేను అప్పుడు మీరు చేద్దరు గానీ మెమరీ వాస్ మాత్రం అది మార్పు తర్వాత 9:23 అది అందరూ నేర్చుకోండి పిల్లలు. హోంవర్క్ అయితే నేను పెడతాను, యాక్టివిటీ. ఓకే పిల్లలు, సరేనా? ఓకే ఓకే అక్క, థ్యాంక్ యూ. రేచల్ నీ హోంవర్క్ చూపించలేదు కదా, చూపించున్నాను. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ రేచల్, నువ్వు రోజు వస్తున్నావా? కొంచెం రెగ్యులర్ గా రావట్లేదు ఏమో అనిపిస్తుంది అక్క. నువ్వు రెగ్యులర్ గా వస్తున్నావా? టైం కి రావట్లేదు కానీ లెసన్ కి వస్తున్నాను కదా అక్క. వస్తున్నావా? ఓకే. మనకి ఎవ్రీ సండే ఉంటదా మూవీ డే? లేదక్క, ఎవ్రీ సండే మూవీ డే కదక్క. ఒక సండే హాలిడే ఇద్దామా పిల్లలు? మీకు హాలిడే కావాలా? సాలిడే వద్దా మీకు? అయితే మా సర్ప్రైజ్ కావాలా మీకు? అయితే నెక్స్ట్ సండే, కమింగ్ సండే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది పిల్లలు. మీరు ఎవరు వస్తారో వాళ్ళకే తెలుస్తుంది, తెలుసా? మేమేమి చెప్పం ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది. మీరు వచ్చి మీరు చూడాలి, మీ ఫ్రెండ్స్ ని మీరు తీసుకురావాలి అక్క. అంతేనా? మీ ఫ్రెండ్స్ తో పాటు మీరు రావాలి, మీరు చూడాలి. అది ఎంత సర్ప్రైజ్ మరి మేము చెప్పలేము పిల్లలు. చాలా చాలా
మేము చేస్తా ఉన్న దాన్ని బట్టే మాకు ఎంతో ఎంగ్జైటీగా ఉంది పిల్లలకి. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే అందరూ రావాలి సండే, మీ ఫ్రెండ్స్ కూడా తీసుకురావాలి, ఆ రోజు మన అందరం కలిసి ఎంజాయ్ చేయాలి. ఒక సండే మూవీ డే, ఒక సండే మనకి ఫన్ డే పిల్లలు, పిల్లలు స్పెషల్ ఫన్ డే. కాబట్టి మీరు ఈ ఆల్టర్నేటివ్ సండేస్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో పాటు వచ్చేసాయండి పిల్లలు. ఓకేనా? ఓకే అక్క, థ్యాంక్ యూ. ఫండే ఉందంట, పిల్లలు వస్తారా మరి నెక్స్ట్ సండే మీ ఫ్రెండ్స్ తీసుకొస్తారా? అయితే నెక్స్ట్ సండే వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే మెమరీ వర్సెస్ అన్ని చదువుకొని రావాలి. అదే అక్క, టెస్ట్ ఉంటది మరి, చిన్న టెస్ట్. మొన్న సడన్ గా అడగగానే ప్రిన్సిపల్ వాళ్ళు చెప్తారు టక్ టక్ అని చెప్పారక్క, మీరు అడగండి ఇప్పుడు ఏం చెప్పేస్తారు ఎవరైనా గానీ పిల్లలు కదా, మనకు భయం ఉందా? భయం లేనే లేదు మాకు తెలుసక్క, మేము వచ్చేస్తాం, మేము ఫాస్ట్ గా వస్తాం. ఆ రోజు ఎన్ని గంటలకు అక్క మరి అయితే చెప్పండి మరి? 4:00 స్టార్ట్ అవుతుంది పిల్లలు, 4:00 కి స్టార్ట్ అవుతుంది. కానీ చాలా చాలా యాక్టివిటీస్ ఉంటాయి పిల్లలు, ఆ రోజు మనందరం చూసి బాగా బాగా ఎంజాయ్ చేద్దాం. అప్పుడు మెమరీ మీకు ఎంత మెమరీ ఉంటుందో తెలిసిపోద్ది, అక్కడ భయపడిపోద్ది. ఓకే మిన్నీ అక్క వినటనియా, ఆ రోజు చాలా సర్ప్రైజ్ ఉంటాయి కదా, మీరు కూడా ఒక మాట చెప్పండి అనియా. అక్క మిన్నీ అక్క, ఎస్ పిల్లలు మరి నెక్స్ట్ సండే చూద్దాం మేము ఎంత హ్యాపీగా ఉంటారో, ఎంత ఫన్. అందరు రావాలి, వస్తారా పిల్లలు? వస్తారా? ఫ్రెండ్స్ ని తీసుకొస్తాం అక్క ఆ రోజు. ఓకే, మీ మెమరీని టెస్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం పిల్లలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఓకే, అయితే అక్క మేము మెమరీ వర్క్స్ చదువుకు రావాలి అంతేనా? అవునక్క, తప్పనిసరిగా. మెమరీ వర్క్స్ ఇప్పటి వరకు క్లాసెస్ ఏదైతే జరిగాయో ఆ మెమరీ వర్క్స్ అన్నిటి కూడా ఒక్కొక్కటికి నేర్చుకుని రండి పిల్లలు, మేము అడుగుతాం. అక్క కొంచెం సీక్రెట్ కొంచెం చెప్పచ్చు కదక్క, ఎంత చదవమంటారో, ఏ రోజు చదవమంటారో చెప్పచ్చు కదక్క సీక్రెట్. సరే పిల్లలు తెలిసిపోయింది, ఆ రోజు మనకి ఆటలే ఆటలే పాటలే పాటలు, మెమరీ వర్స్ నేర్చుకొస్తే చాలు పిల్లలు. ఒక్కొక్క మెమరీ వర్స్ మీద ఒక్కొక్క గేమ్ ఉంటుంది పిల్లలు, అసలు ఇంకా చెప్పాలి, మజా మజాగా ఉంటుంది. మీరు అందరూ వచ్చేసారు పిల్లలు, సరేనా? మరి మీరు చేసే యాక్టివిటీస్ అన్ని చూడాలంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇన్వైట్ చేయాలి కదా, సరేనా? మరి తీసుకొస్తారా? మనం స్కూల్లో యానివర్సరీ జరిగితే ఎంత ఎంజాయ్ చేసి అందరిని తీసుకెళ్ళిపోతాం కదా పిల్లలు. అలాగే ఈ ఫన్ డేకి మీరు అందరిని తీసుకురండి, చూడండి చూడండి, చూస్తూనే ఉండండి అంతవరకు. ఓకే, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. నెక్స్ట్ సండే డేట్ డేట్ ఎంత వచ్చింది అక్క? మర్చిపోయాను. 22nd సర్ప్రైజ్ కదా, లాస్ట్ టైం 200 డేస్ సెలబ్రేషన్ చేసుకున్నాం కదా, మళ్ళీ 22nd వచ్చింది, ఇంకొక సెలబ్రేషన్ పిల్లలు. చూడండి 22nd ఇంకా ఏమైనా ఉంటాయో అలా అలా కదా. ఓకే, రేపు సండే, కమింగ్ సండే 22nd సర్ప్రైజ్ ఉంది, మీరు అందరూ రావాలి పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ, అంతవరకు మీరు వెయిట్ చేసి ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ మిన్నీ అక్క, బెల్లెట్ అన్న, నిమ్మక్క, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ సండే కోసం మేము అందరూ ఎదురు చూస్తున్నాం, మా హోప్స్ అంతా కూడా అందరూ వచ్చేస్తాం. ఓకే, ఒక లెవెల్ లో వేసిపోయి ప్లేసెస్ అన్ని వెలిగిపోతున్నాయి, మరి సండే కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రేయర్ఫుల్ గా రండి, చక్కగా చదువుకోండి. ఓకే ఓకే, కల్పన అక్క అన్మ్యూట్ చేసుకోండి, ప్రే చేయండి. తనిష్క మిస్ అవ్వద్దు, అందరం ప్రేయర్ చేస్తాం నీ హెల్త్ గురించి. ఒకటి ప్రేయర్ పాయింట్, ఒకటి మా బ్లెస్సీకి బాగాలేదు, ఆ బ్లెస్సీకి బాగా ఫీవర్ ఉంది, టైఫాయిడ్ అన్నారు, అందరు కూడా ప్రేయర్ చేయండి. ఓకే కల్పన అక్క, బ్లెస్సీ గురించి కూడా ప్రేయర్ చేయండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన తండ్రి, నీ బంగ పాదములు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం నాయన. ఈ దినమును సండే స్కూల్ ప్రారంభం నుండి పరిశుద్ధాత్ముడా, ఇప్పటి వరకు మీ యొక్క ఆత్మ సహాయమును అనుగ్రహించి తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఎంతో మహిమకరముగా పిల్లలైన వారందరూ కూడా ప్రభా నేర్చుకోవటానికి మీ కృపా సహాయతను అనుగ్రహించారు తండ్రి, నీకు వందనాలు నాయన. నేర్చుకున్న విషయాలన్నీ మా బిడ్లు వారు జ్ఞాపకం ఉంచుకుని రాబో దినముల్లో నీ నామ మహిమార్థమై ఒక్కొక్కరు కూడా ప్రభా బలమైన వారుగా నాయన, మిషనరీలుగా, సేవకులుగా, సువార్థికులుగా తండ్రి నీకు వందనాలు నాయన. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఉండి తండ్రి మిమ్మల్ని నాయన
అయ్యా కొన్ని ఆడేవిగా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు తీర్చిదిద్దమని వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాను నాయన. ఈ దినము చెప్పబడిన లెసన్ నిమిత్తం కూడా నీకు ప్రణితులు ప్రభా. నాయన చక్కగా నాయన వారు నా తండ్రి అయ్యా హోంవర్క్ చేసుకోవటానికి కంత వాక్యం నేర్చుకోవటానికి కూడా మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు. ఈ దినము వచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి నీకు ప్రణితులు వినతులు చెల్లించుకుంటూ ఉంటున్నాను నాయన. అంత మాత్రమే కాకుండా మాకు ముందు ఉండి నడిపించిన శాలేమయ్య గారిని బట్టి వందనాలు. ఇంకను మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేసి దిన దినము కూడా ప్రభా పిల్లలు పెద్దలు అందరూ నూతన ఉత్సాహము కలిగిన ఆయన ఈ సండే స్కూల్లో పాల్గొని అనేకమైన విషయములు నేర్చుకుని నాయన మీరు ఆఖరికి సిద్ధపడినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. బ్లెస్సింగ్ మీరు జ్ఞాపకం చేసుకుని ఆ టైఫాయిడ్ జ్వరము నుండి విడుదలను మంచి ఆరోగ్యమును సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించండి. వాడుచిన ఔషధములను కూడా మీరు ముద్రించుకుని మని నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం అంతా కూడా ప్రభా ఎంతో మహిమకరంగా జరిగించినందుకు వందనములు ప్రణితులు చెల్లించుకుంటూ మరలా రేపటి మనకు మమ్మల్ని అందరినీ సకాలంలో నాయన మీరు తీసుకురమ్మని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. The kingdom come on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as forgive those trespasses. Lead us not into temptation, but deliver us from evil. The thine is the kingdom, the power and the glory forever and ever. Amen. పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమున్న నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మనిషి ఆహారం మాకు దయచేయము, మమ్మల్ని శోధనలో తాగ కీర్తిని తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మయమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సంగ్రహ స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు చూడండి, వర్ధిల్ల చేయను గాక. ఆమె. ఓకేమ్మా. ప్రైస్ ది లార్డ్.